ఎలిజబెత్ వెల్కమ్ టు ఎలీస్ వాల్. ఈరోజు నేను ఒక ప్రత్యేకమైన ప్లేస్లో ఉన్నానండి. ఇదేంటంటే ఇవాళ రేపు చాలా ఫేమస్ అయింది ఏంటంటే మిల్లెట్ ఫుడ్ తింటున్నారు అందరూ హెల్త్ కాన్సెప్ట్లో భాగంగా. సో నేను ఆ మిల్లెట్ ఫుడ్ని ప్రమోట్ చేస్తున్నటువంటి నయా మిల్లెట్ రెస్టారెంట్లో ఉన్నాను. మనతో పాటు ఈ మంచి కాన్సెప్ట్ని ప్రమోట్ చేస్తూ ఈ రెస్టారెంట్ని మెయింటైన్ చేస్తున్నటువంటి వేణుగోపాల్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. అసలు మీకు ఇలాగ ప్రమోట్ చేయాలి అని ఎలా అనిపించింది? మేడం, యాక్చువల్గా ఏంటంటే ఈ కాన్సెప్ట్ 2017 నుంచి ఫాలో అవుతున్నాం. సో మా పార్ట్నర్స్ వాళ్ళు ఆరోగ్య భారత్ అనే ఒక కాన్సెప్ట్ ఏంటంటే మనం ఇవాళ రేపు మనం వాడుతున్న తింటున్న ఏ వస్తువైనా కానీ కంపల్సరీ అడల్ట్రేషన్, అంటే దేంట్లైనా కల్తీ కల్తీ లేకుండా ఏది దొరకట్లేదు. సో దానివల్ల ఏం చేసామంటే చిరుధాన్యాలనేది ఏంటంటే కల్తీకి ఆస్కారం తక్కువ, కమర్షియల్ క్రాప్ కింద కాలేదు ఏం కదండి, అడల్ట్రేషన్ తక్కువ ఉండేది. ప్లస్ అడల్ట్రేషన్ చేయడం కూడా కొంచెం కష్టం. అందుకని చెప్పి దానివల్ల ఏంటంటే ప్లస్ చిరుధాన్యాలు వాడడం వల్ల మనం ఒకప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే ఈ వైట్ రైస్ ను ఫారెన్ కంట్రీస్ నుంచి వేరే అదర్ ప్రొడక్ట్స్ సపోర్ట్ చేయడానికి ఈ చిరుధాన్యాలు లేకపోతే తృణధాన్యాలు లేకపోతే మిల్లెట్స్ తింటే థైరాయిడ్ వస్తుందని చెప్పి చాలా మంది ఏం చేశారంటే దీన్ని మన రెగ్యులర్ లైఫ్ నుంచి దూరం చేస్తాం. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు కాదర్వాళ్ళు కానీ సైంటిస్ట్ వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళు ఈ తృణధాన్యాలు తినబడలే హెల్త్కి మంచిది కానీ హెల్త్కి ఏమి డేంజర్ లేదు. సో కంపల్సరీ మనం తినాలి అనే ఉద్దేశంగా చాలామంది మిల్లెట్ అవేర్నెస్ ప్రోగ్రామ్. ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత కూడా మేము మా దగ్గరే చాలా తేడా కనిపిస్తుంది. అంటే బిఫోర్ కరోనా ఆఫ్టర్ కరోనా జనాలు కూడా ఎట్లయ్యారంటే చాలా హెల్త్ కాన్షియస్గా అయ్యారు. ఎట్లా అంటే తినే తిండి లోపల మనకి ఇమ్యూన్ బిల్డర్స్ ఏమున్నాయి చూసి, అంటే దే ఆర్ సెర్చింగ్ ఫర్ ద ఫుడ్ విచ్ గివ్స్ ది ఇమ్యూనిట్ టు అవర్ బాడీ. సో అట్లాంటివి చూసినప్పుడు ఏంటంటే దాంట్లో ఫస్ట్ చాయిస్ ఉంది గో టు మిల్లెట్స్. ఎందుకంటే దీంట్లో మనకు దొరికినన్ని విటమిన్స్ కానివ్వండి, మినరల్స్ కానివ్వండి, ఈవెన్ ఫైబర్స్ పర్సంటేజ్ కానివ్వండి, వేరే దాంట్లో దీంట్లో దొరకదు. మనకు వైట్ రైస్ అయితే మొత్తం షుగర్ డైరెక్ట్. మీరు వైట్ రైస్ తిన్నాక మీరు ఎక్సర్సైజ్ చేసినా చేయకుండా కానీ విత్ఇన్ 1 to 2 hours, 3 hours లోపల కంప్లీట్ అరిగిపోయి అది చుట్టూ మీకు గ్లూకోజ్ రిలీజ్ చేస్తుంది బ్లడ్లో. బట్ మిల్లెట్స్ అట్లాగా మనం తిన్న తర్వాత మనం వెంటిలేటర్లో పనిచేస్తుంటే అట్లట్లాగా మనకు గ్లూకోజ్ రిలీజ్ చేస్తుంది బాడీ. సో అందుకని చెప్పి దీంట్లో మనకు స్లో రిలీజ్ ఉంటుంది, ఇంకా దీనివల్ల హామ్ తక్కువ. ప్లస్ మిల్లెట్స్ డైజెషన్ పర్పస్లో వచ్చేసి ఫుల్ ఫైబర్ ఫైబర్ ఎక్కువ ఉంటుంది క్వాంటిటీ, అందువల్ల తీసుకోవడం కూడా మంచిది. ప్లస్ ఏంటంటే ఇంటర్నేషనల్స్ ఆర్గనైజేషన్ 2023 UNO డిక్లేర్డ్ యాజ్ ఎ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ 2023. సో వీఆర్ కండక్టింగ్ మిల్లెట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఫర్ 365 days ఇన్ 365 places ఇన్ హైదరాబాద్. అచ్చా, ఇప్పుడు సార్ వాళ్ళు ఏంటంటేనండి ఈ 365 days 365 places లో మీరు అన్న నాకు తెలిసినంత వరకు ఫ్రీగా చేస్తున్నారని అవేర్నెస్ అవేర్నెస్ అంత ఫ్రీగా ఇస్తున్నారు, ఫుడ్ సప్లై చేస్తున్నారు. ఎందుకు నాకు తెలుసు అంటే వీళ్ళు మిసెస్ అనిత దేశ్ పాండే నా ఫ్రెండ్, సో తంత్రు ఈ ప్రోగ్రామ్ నాకు తెలిసింది ఇలా చేస్తున్నారు వీళ్ళు ఎంత పెద్ద అనేసి, నేను ఖచ్చితంగా మనం ఇది ప్రమోట్ చేయాలి అందరికీ తెలియాలి అని మన ఛానల్లో దీని గురించి ఇవ్వడం జరుగుతున్నది సార్. ఇంటర్వ్యూ తీసుకోవడం జరుగుతున్నది. ఇప్పుడు ఈరోజు మెనూలో ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా ఈ ప్లేట్లో ఉన్నాయి సార్, కొద్దిగా ఇవి ఎక్స్ప్లెయిన్ చేయండి. 5 రకాల మిల్లెట్స్ అండి. రాగి ఇడ్లీ అండి, ఇది కుర్ర దోశ, ఊదల ఉప్మా అండి, ఇది ఊదల ఉప్మా సామాన్లతో కిచిడి, అది ఉప్మా. అరికెల పొంగల్ అండి, ఇది పొంగల్ వచ్చేసి అరికెలతో చేస్తారు. ఇది మళ్ళీ మనకి టమాటో పచ్చి చట్నీ చేశారు, పల్లి చట్నీ చట్నీ అండ్ సాంబార్. ప్లస్ మీకు అవిసె గింజల పొడి కూడా ఉందండి. అవిసె గింజల పొడి అది ప్లస్ కౌ గీతో ఇస్తాను, కౌ గీ ఇదిగో గీ ఇక్కడ ఉంది. ఇలా సర్వ్ చేస్తున్నారన్నమాట వీళ్ళు. ఏంటంటే మేడం మనం సైంటిఫిక్ గా వెళ్తే మీకు అవిసె గింజల పొడి అనేది అంటే ద గుడ్ ఫ్యాట్ బర్నర్ బేసికల్ గా. అచ్చా, ఫ్యాట్ బర్నర్ అన్నమాట. సో అవిసె గింజల అంటే ఎవ్రీడే కన్స్యూమ్ చేయొచ్చండి, ఎవ్రీడే అంటే ఏదైనా కానీ మేడం ఒకటి అది అన్నట్టు ఏదైనా అన్నట్టు మనం చాణక్యులు చెప్పినట్టు అతి మధురం శత్రులేం అన్నట్టు ఏదైనా ఎక్కువ తీసుకుంటే ఇట్ ఇస్ నేటివ్ రిజల్ట్ అందుకని. సో బేసిక్ ఏంటంటే మోతాజు అంటే ఫ్లాక్సీడ్స్ అనేది ఇట్ విల్ జనరేట్ హీట్ ఉంది బాగుంది.
ఇప్పుడు మనము ఫుల్ అంటే మొత్తం ఎంటైర్గా రైస్ ని స్కిప్ చేసేసి దీన్ని మన ఫుడ్ అంటే మన హ్యాబిట్ కింద మార్చేసుకోవచ్చు. ఫుడ్ హ్యాబిట్ కింద మొత్తం రైస్ ప్లేస్ లో ఇవన్నీ పెట్టేసి సామలు ఊదలు మీరు వండితే ఆల్మోస్ట్ రైస్ లాగే ఉంటుంది. కానీ ఇది కుక్ అవ్వడానికి టైం పడుతుంది అంటారా? ఎన్ని అవర్స్? మినిమం 5 అవర్స్. మినిమం 5 అవర్స్ అంటే నేను ఏంటంటే హెల్త్ క్యాన్సర్ ఏమన్నా కదరవల్లి గారి వీడియోస్ అన్ని చూస్తాను సార్, అందుకని అంతో ఎంతో ఇంత నాలెడ్జ్ ఉంది. చాలా స్ట్రాంగ్ లేయర్ ఉంటుంది, సో అది మనం ఓపెన్ కావడానికి నానబెట్టుకోవాలి. మినిమం 5 ఇయర్స్. అంటే ఇప్పుడు ఇది పండించేటప్పుడు కూడా ఎలాంటి కెమికల్స్ వాడారా? అంటే ప్రస్తుతానికి అయితే ఇంకా కమర్షియలైజ్ కాలేదండి దీనికి. మీకు అంటే మాకు తెలిసినంత వరకు దీనికి చీడ పీడల అటాక్ కూడా తక్కువ, రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకని చెప్పి జనరల్గా దీంట్లో మేము ఈ పెస్టిసైడ్స్ వాడేది అంతా అవసరం లేకపోవచ్చు. నిజంగా థ్యాంక్ యూ సార్, మీ కాన్సెప్ట్ బాగా నచ్చింది. మీరు ఈ మిలెట్స్ ప్రమోషన్ కోసం పడుతున్న ఆ యొక్క శ్రమ కూడా చాలా మెచ్చుకోదగ్గ విషయము. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. ఇది కాదు మేడం, మనం బ్రేక్ఫాస్ట్లో కాకుండా లంచ్లో కూడా మీకు బిర్యానీస్, బిర్యానీ కూడా చేస్తారా? నాన్ వెజ్ ఆల్సో, నాన్ వెజ్ చికెన్ బిర్యానీ కూడా విత్ మిలెట్స్. యా, ఆల్ వెరైటీస్, అంటే వాట్ ఎవర్ వీ కెన్ రిప్లేస్, అంటే రైస్ రిప్లేస్ చేసేసి ఏవైతే ఉంటాయో ఫుడ్ ఐటమ్స్ ఎవ్రీథింగ్ విల్ బి ప్రిపేర్డ్ బై ద మిలెట్స్, ఇంక్లూడింగ్ ఫ్రైడ్ రైస్, సాంబార్ రైస్, బిర్యానీస్, పులావ్స్, ఈవెన్ మన దగ్గర నూడిల్స్ కూడా, రాగి నూడిల్స్, కుర్ర నూడిల్స్ కూడా ఉంటాయి. సో దాంట్లో ఏంటంటే బైండింగ్ కోసం వచ్చేసి ఎవరు కలపడం. ఇది ఏరియా ఏంటి సార్? ఉన్నది వనస్థలిపురం. వనస్థలిపురంలో ఉంది. మీకు లొకేషన్ అనేది నేను ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో పెడతానండి, మీరు ఆ లింక్ మీరు తప్పకుండా విజిట్ చేయండి. అదేవిధంగా వీళ్ళ ప్రోగ్రామ్స్ 365 డేస్ కూడా ఎక్కడెక్కడైతే ఫ్రీగా ఉన్నాయో ఆ అవేర్నెస్ కూడా మీరు క్రియేట్ చేస్తున్నారు కదా, మీరు వీళ్ళు తెలుసుకోండి ఏ ఏరియాలో ఎప్పుడు ఉన్నదని. మీకు అక్కడ ఉన్న వాళ్ళకి కూడా తప్పకుండా మీ ఫ్రెండ్స్కి చెప్పండి, ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం. ఎప్పుడు చెప్పినా నేను అదే చెప్తాను. సో మనం ఆరోగ్యాన్ని అనేది ఖచ్చితంగా ప్రమోట్ చేయాలి. అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, అలాగే మనము కూడా ఆరోగ్యంగా ఉండాలి. మరి మీ అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చి అన్ని విషయాలు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. కానీ సార్, సార్ నేను కూడా అడగలేదు, ఇప్పటి నుంచి స్టార్ట్ చేశారు ఇది? ఇది ఎప్పటి నుంచి మీరు సార్ ఇది హోటల్? మార్నింగ్ నేనే స్టార్ట్ ఇప్పుడు చేశారు ఇది. ఇది స్టార్ట్ చేసేసి అంటే యాక్చువల్లీ ఇంతకుముందు శివం రోడ్లో ఉండేది సార్, 2017లోనే స్టార్ట్ చేశాను. 2017లో ఈ కరోనా తర్వాత క్లోజ్ అయిన తర్వాత శివం నుంచి క్లోజ్ చేసేసి కంప్లీట్గా ఇక్కడికి పెట్టాము. ఎందుకంటే ఇక్కడ కొంచెం మాకు విలేజ్ అట్మాస్ఫియర్, కొంచెం మాకు అంబియన్స్ కూడా, మనకి లొకేషన్ కూడా బాగుంది, అట్లా ఉండాలనే ఉద్దేశంగా మేము ఈ ప్లేస్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్. చెప్పాను కదా అనిత దేశ్ పాండే తినే నా ఫ్రెండ్ తింత్రూనే ఇక్కడికి వచ్చమాట ఈ రెస్టారెంట్ వీళ్ళదే. అనిత, మీరు రోజు ఇదే తింటున్నారా? ఆల్మోస్ట్ ఒక డేలో ఏదైనా ఒక మీల్ మిలెట్స్ తింటున్నారు, ఐదర్ బ్రేక్ఫాస్ట్ ఆర్ డిన్నర్. మీకు హెల్త్ లో ఏమైనా తేడా కనపడిందా ఇలా మొదలు పెట్టడం? డెఫినెట్ గా ఉంటది. పైగా నాకు చిన్నప్పటి నుంచి ఇది అలవాటే. మా ఫాదర్ అగ్రికల్చరిస్ట్, తను పండించినప్పుడు చాలా రకాల మిలెట్స్ చూసాం మేము. మధ్యలోనే అంటే కొన్ని వాడేవాళ్ళము కానీ ఇంత ఎక్స్టెన్సివ్ గా కాదు. ఇప్పుడు మళ్ళీ హెల్త్ కాన్షియస్ అవ్వడము, డిఫరెంట్ టేస్ట్ ఉండడము, పిల్లలకి కూడా మంచిగా చిన్నప్పటి నుంచి హెల్దీగా ఫుడ్ అలవాటు చేయాలని అట్లా చేస్తున్నాము. మీ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి కూడా యాడ్స్ ఆఫ్. అబ్బా, ఎంత మంచి కాన్సెప్ట్ ను ప్రమోట్ చేస్తున్నారు. దట్టు ఫ్రీగా 365 డేస్, 365 ప్లేసెస్ అనేది నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. అందరూ కూడా ఇది తిని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుందాం. ఇందిరా మేడం, ఇప్పుడు తిన్నారు కదా, ఎలా ఉంది? చాలా బాగుందమ్మా. నేను ఎక్కువ వెరైటీస్ తినలేదు, చాలా ట్రై చేశాను వెయిట్ లాస్కి చేద్దామని, కానీ నా వల్ల కాలేదు. ఇది ఎన్ని వెరైటీస్, చాలా డెలీషియస్గా ఉంది. ఐఎమ్ రియల్లీ ఎంజాయింగ్ టుడేస్ బ్రేక్ఫాస్ట్. ఎలా ఉంది కమల మేడం, మీరు తిన్నారా? చాలా బాగుంది. మన మన ఫుడ్కి దీనికి ఏమైనా తేడా కనబడుతుందా? తేడా ఉందమ్మా, లైట్ గా ఉంది, తినగలుగుతామా మనం కూడా? తినగలుగుతాం. ఇప్పటి వరకు ఇన్ని ఐటమ్స్ చేస్తారు మిలెట్స్ లో నేను అనుకుంటున్నాను, తెలియదు అసలు. వెంకటేశ్వర గారు, మీరు అసలు మొత్తం ఆరోగ్యం తిన్నారా? మీరు తిన్నారా? అనిత గారి నయా హోటల్లో చాలా బాగుంది. ఓకే, రండి రండి రండి, మీకు ఆల్రెడీ ప్యాకింగ్ అయిపోతుంది. అండి ఎలా ఉంది ఫుడ్ ఇక్కడ?
నీకు మామూలు దోశకి దీనికి ఏమైనా తేడా తెలిసిందా? చాలా ఉంది. తేడా ఉందా? టేస్ట్ బాగుందా? ఇంకా తినాలి. ఇంకా అన్ని రకాలు తిని ఎలా ఉన్నాయి చూడు. మనం మెయింటైన్ చేద్దాం. ఇది అవిసెల పొడి ఇందాక చెప్పారు కదండి, ఇది ఇది బాగా ఫ్యాట్ బర్న్ చేయడానికి ఉపయోగపడుతుంది అంటండి. ఓకే, థ్యాంక్ యూ. ఇంగుండిని ఇందాక చెప్పిన వెరైటీస్ అన్నీ కూడా ఇక్కడ చూడొచ్చు మీరు. మరి ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, క్రొత్తగా చూసిన వాళ్ళు మటుకు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మరి మంచి కంటెంట్తో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు, బాయ్.